Ya orang maha jenama lura. Abu ramana. Ayah napeng kala ramadu suami jenama. తల్లు మళ్ళు తాన జపాలు లేవంటే ఈ యొక్క యానపెంకటరమణకి ఏమండి చరిత్ర ఉంది అంటే ఈ కూర్చున్న ఆవిడికి తెలుసు అన్ని ఈ పెద్ద ఆవిడికి అన్ని తెలుసు ఎక్కడి నుంచో రామసుందరపురం నుంచి తీసుకొచ్చారు ఇలానే సందగాడేమో లక్ష్మీదేవి వచ్చింది తర్వాత ఏమో ఎరుకల షేడు వచ్చింది గున్నా గున్నా మా ఆవిడ అంటున్నారు గున్నా గున్నా మా ఆవిడ అంటున్నారు చందకాన్ని జిదే పోవాదని అంటున్నారు ఎంకన పోకాతే వీళ్ళు ఏం చెప్తారు ఏంటని ఆవిడ మనసులో అనుకుంటున్న పైకి చెప్తలేదు ఏమండి అనుకుంటున్నారా మీరు ఏమండి పెద్దమ్మ గారు అనుకుంటున్నారా అనుకుంటున్నారు కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకింతే ఏముక్క కాముక్క అంటుకోండి ఒడిసి నోట్లో పెట్టినాడు చెప్తే అమ్మా చూస్తావు నాయన తల్లిగారి గర్భాన ఏడుగురు జన్మాలైన తర్వాత మీ కన్నా తల్లి పేరుమదేవి బాబు కుమారులారా ముందు ముందు కలియుగం పుడదలుచుకున్నారు కలియుగంలో నరులు పుడతారు నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవతన కింద కొలుస్తారు అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు ఇయపు ముగ్గురు ఇయపు ముగ్గురు మయ్యాన యాన పెంకటరమణ కూర్చున్నారు తల్లిగారు పూజ చేస్తుంది వీరు తల్లిగారు నోమును వస్తుంది ఈ ఆరుగురు అన్న ఏడుగురు అన్నదమ్ములు పూజలు పునస్కారాలు చేస్తున్నారు అంటే మీరు రోజు ఏ టైంకి భోంచేసేవారు నాయన నాలుగు గంటల భోంచేసేవారు అండి ఎన్ని గంటలకి పొద్దున్న నాలుగు గంటల పొద్దుట నాలుగు టైం భోంచేసేవారు నాలుగు అన్నది ఐదు అయిపోయింది ఐదు అన్నది ఆరు అన్నది ఏడు ఎనిమిది తొమ్మిది ఒంటి గంట అయిపోయింది ఒంటి గంట అయిపోయింది కడుపు నిండా భోంచేస్తేనే దేవుడు దేవుడు కడుపులో ఇటుక అమలు కాలిపోతున్నాయి అప్పుడు యానపెంకటరమణ పైకి ండి ఈ తల్లి ఎట్టి తాన చెప్పాలేటి ఒకళ్ళ ఒకళ్ళ మనిషి ఏళ మేరేటి మా తల్లి గారు తిరమలేకపోతే తిరమలేదా అలాగని రాత్రి మిగిలిపోయిన సర్దనం ఉంటే ఒడిదుడుక వెళ్ళి ఒట్టు మీద ఉన్న భోజనం రెండు భోంచేస్తా ఒక చేతి భోంచేస్తే ఆగిపోద్ది ఆలస్యం అయిపోద్ది అలాగని రెండు చేతులు భోంచేస్తా అరే అది మీ కన్నా తల్లి వారి పేరు మీద చూస్తుంది కల్లారా చూసి చెవులారకించిందంట కుమారా యాన పెంకటరమణ నా కులంలో పుట్టి కాబట్టి నేను ప్రాంచ దేశమే నిన్ను మధ్య పొడి వారికి దత్తమిచ్చేస్తున్నా నాయన యాన పెంకటరమణ నీకు తల్లు మళ్ళు లేవు తనాలు లేవు ఉంటూ సేదండాలు వైనంగా పెడతారా వడ్డీలా దేవుడు వా దొడ్డ దేవుడు వడ్డీలు దేవుడు వడ్డీలు అంటే ఎవరండి అప్పారావు గారు నాలుగు భాగాలుగా పిలుస్తారు ఎవరిని అగ్ని కుల శత్రుకులు అంటారు ఈ యొక్క మహానుభావులు తెల్ల తెల్లారగట్ల ఏకోజావును నాలుగు ఆ టయానికి లేచి బొంగ భుజాన్ని పెట్టుకుని ఆయన వాళ్ళ భుజాన్ని వేసుకుని బొంగ చేతితో పట్టుకుని యానపెంకట గుడి ముందు నుంచి వెళ్తానే చాలా మాలిక్యం అని పెడతారట ఒంటి చేతండంగా పెడతారు రెండు చేతులతో పెడితే భగవంతుడికి మోక్షం లేదండి ఆనాడు తల్లి గారు చెప్పిన స్థాపన గారు నాయన నీ యొక్క యానప తీర్థాలు ఏమంటే నీకు పేకాట తెత్తాలు పెమల మొగ ఉంటాయి నీకు సెరుకు మొగ తెత్తాలు సేనా బాగుండా